हाय फ्रेंड्स, तेलंगाना शावकार चैनल को स्वागतम। चैत्रमासम लो वच्चे पूर्णिम को एंतो विशिष्टता उंदी। ई रोज को हनुमत व्रतम चेस्तारू। चैत्रमासम लो वच्चे पूर्णिम को ललिता देवी पौर्णमी पूजा कूडा चेस्तारू। नेनु आ पौर्णमी पूजनु एला चेयालो चूपिस्तानु। చందా మామ కిందికి చూడమ్మా, నిలవంకా లలితమ్మ ఇంటికి వచ్చేను, మల్లేలమ్మ మల్లేలమ్మ తోడు ఉండమ్మా, వెన్నేలమ్మ వెన్నేలమ్మ వెంట ఉండమ్మా, చందా మామ కిందికి చూడమ్మా, నిలవంకా లలితమ్మ ఇంటికి వచ్చేను అని వేడుకున్నాను। ఈ పౌర్ణమి పూజకు ఎంతో విశిష్టత ఉంది। పౌర్ణమి పూజ రోజు చంద్రునికి కూడా పూజ చేయాలి। పూజా విధానం చూపిస్తాను। ముందుగా కామాక్షి దీపాలను వెలిగించుకోవాలి। అష్టలక్ష్మి దీపాలు లేకపోతే కామాక్షి దీపాలను పెట్టుకోవచ్చు, రెండు లేకపోతే మామూలు దీపాలను ఆవు నెయ్యితో వేసి వెలిగించుకోవాలి। తెల్లని బియ్యంతో చంద్రుని వేసుకోవాలి। పూజ మందిరంలో పసుపు గౌరమ్మ గణపతిని చేసుకోవాలి। విఘ్నేశ్వరుని పెట్టుకోవాలి। ముందుగా కలశంకి పూజ కట్టాలి। పసుపు కుంకుమ అక్షింతలు పుష్పం వేసి నమస్కరించి ఆ పుష్పంతో గణపతిని గౌరీదేవిని లలితాదేవిని చంద్రునికి అన్నింటికీ నీళ్లు చిలకరించాలి। పూజా ద్రవ్యాల మీద కూడా నీళ్లు చిలకరించాలి। ఏ పూజకైనా ముందు మనము విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తాం కాబట్టి ముందుగా గంగాజలంతో నీళ్లు చిలకరించి పసుపు కుంకుమ అక్షతలు వేయాలి। వేసిన తర్వాత గంధం బొట్టు పెట్టి పసుపు కుంకుమ పెట్టాలి, వస్త్రం పెట్టాలి, ఎర్రని పుష్పాలతో ఆ విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి। ఓం గంగణపతే నమః, ఓం గంగణపతే నమః, ఓం గంగణపతే నమః, ఓం గంగణపతే నమః అంటూ పూజ చేయాలి। పూజ చేసిన తర్వాత బెల్లం నైవేద్యం పెట్టాలి। గణపతికి బెల్లం అంటే ఇష్టం కాబట్టి బెల్లం ప్రసాదం పెట్టాలి। నీళ్లు చిలకరించి నైవేద్యం సమర్పయామి అనాలి। అలాగే లలిత పరమేశ్వరికి నీళ్లు చిలకరించాలి। గౌరమ్మకి నీళ్లు చిలకరించి లలితా పరమేశ్వరికి పసుపు కుంకుమలు పెట్టి ముత్తైదు నీను దుట కుంకుమము దిద్దగా మాంగళ్య బలము నీయమ్మ అంటూ పసుపు కుంకుమలు సమర్పించాలి। అంటే తల్లి, నేను నీకు పసుపు కుంకుమలను సమర్పిస్తున్నాను, నాకు మాంగళ్య బలం నివ్వు తల్లి అని వేడుకోవాలి। పసుపు గణపతికి గౌరీదేవికి నీళ్లు చిలకరించి పసుపు కుంకుమ వేసి నల్ల పూసలు కుచ్చి వేయాలి గౌరీదేవికి। అలాగే చంద్రుడికి కూడా నీళ్లు చిలకరించాం కదా, ముందుగానే పసుపు కుంకుమ అక్షింతలు పుష్పం పెట్టాలి। దీపాలకు కూడా పసుపు కుంకుమ అక్షింతలు పుష్పాలు పెట్టి నమస్కరించాలి। గణపతికి గౌరీదేవి కూడా పుష్పాలను సమర్పించాలి। ఓం శ్రీ మాత్రే నమః అంటూ పుష్పాలను సమర్పించాలి। అష్టోత్తరం చదువుకోవచ్చు, లలిత సహస్రనామాలు కూడా చేసుకోవచ్చు, త్రిశతీ నామావళి కూడా చేసుకోవచ్చు। ఈరోజు మీకు ఏది చాతనైతే అది చేసుకోండి, ఏది చాత కాకపోతే ఏది రాకపోతే ఓం శ్రీ మాత్రే నమః అంటూ కుంకుమార్చన చేసుకోవాలి। ఓం శ్రీ లలితాదేవే నమః అంటూ కూడా చేసుకోవచ్చు కుంకుమార్చన। 108 నామాలతోనే అర్చన చేసుకోవాలి। ఓం శ్రీ లలితాదేవే నమః, ఓం శ్రీ లలితాదేవే నమః। బంగారు తల్లి లలితమ్మ, శృంగార తల్లి రావమ్మ, సుగుణాల కనివి నీవమ్మ, కరుణాల రాశి రావమ్మ,
బంగారు తల్లి లలితమ్మ, శృంగార తల్లి రావమ్మ, సుగుణాల కణివి నీవమ్మ, కరుణాల వాసి రావమ్మ అంటూ వేడుకుంటున్నాను. ఓం శ్రీ లలితాదేవ్యై నమః. ఓం శ్రీ లలితాదేవ్యై నమః అంటూ అష్టోత్తరం చేసుకోవాలి. చేసుకున్నాక ఆ అమ్మవారికి తాంబూలం చూపించాలి. ఆకు, వక్క, అటిపళ్ళు, పుట్నాలు, బెల్లము అమ్మవారికి సమర్పించాలి. నైవేద్యం సమర్పయామి. మీకు చాతనైతే నైవేద్యం పెట్టండి, లేకపోతే పుట్నాలు బెల్లం సమర్పించినా చాలు. నీరాజనం ఇవ్వాలి అమ్మవారికి. ఆనందమయీ శ్రీలలితాహారతి గునుమా, అమ్మాని తనయులమమ్మా ధరించుమా. ఆనందమయీ సుమసాయుకే క్షుపాశాంకుశ శోభా కలిత, రమణీయ రూప గుణ సుశీల రత్నభూషిత, హిమశైలరాజ దుహిత విశ్వేశ వందిత, అమ్మాని తనయులమమ్మా ధరించుమా. ఆనందమయీ శ్రీచక్రనగర సింహాసన త్రిపుర సుందరీ, శ్రీ పంచాదశ సౌభాగ్య రాజేశ్వరి, నీ చరణములే శరణని నిరనమ్మితి నమ్మా, అమ్మా నీ తనయులమమ్మా ధరించుమా. ఆనందమయీ ఆనందమయీ శ్రీలలితాహారతి గునుమా, అమ్మా నీ తనయులమమ్మా ధరించుమా. ఆనందమయీ అంటూ నీరాజనమిచ్చాను ఆ లలితా పరమేశ్వరికి. నీరాజనమైన తర్వాత హారతి సమర్పయామి అని ఆ పరమేశ్వరికి ఇవ్వాలి హారతి. మనం కూడా ఆ హారతిని కళ్ళకద్దుకోవాలి. ఈరోజు 9 దీపాలతో కూడా హారతి ఇవ్వచ్చు. ఇలా చిరు చిరు నవ్వుల లలితాంబ, చిత్కల రూపిణి లలితాంబ, మహిమలు చూపే మా తల్లి, మా హృదయ నివాసిని లలితాంబ అంటూ నీరాజనం ఇవ్వాలి దీపాలతో. నవసంఖ్య ఇష్టం కాబట్టి 9 దీపాలతో ఈరోజు నీరాజనం ఇవ్వాలి. నీరాజనం ఇచ్చిన తర్వాత ఆ తల్లికి మంత్రపుష్పం సమర్పించాలి. పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు అన్నీ కలిపి మంత్రపుష్పం సమర్పించాలి. ఆ తల్లి పాదాల వద్ద వేయాలి. అమ్మ, మమ్మల్ని అందరినీ కరుణించి తల్లి చల్లగా ఉండేట్టు చూడు